జల తనిఖీ, వాటర్ ఆడిట్. జలమే జీవం అయినప్పటికీ దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఇవ్వడం లేదు. కారణం, నీరు ఉచితంగా భారీ మొత్తంలో లభ్యమవుతుండటమే. అయితే నేడు పరిస్థితి తారుమారైంది. నీటి కొరతను ప్రపంచ సమస్యగా అందరూ గుర్తించారు. ఒక అంచనా ప్రకారం 2030 నాటి ప్రపంచవ్యాప్తంగా అవసరమైన నీటిలో 40% కొరత ఉంటుంది. సగానే పైగా దేశాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనున్నాయి. మన దేశం కూడా వాటిలో ఒకటి. కనుక మనందరము నీటి పొదుపుకు, గరిష్ట వినియోగానికి అవసరమైన అన్ని చర్యలను తక్షణమే చేపట్టాలి. దీనికి జల తనిఖీ ఒక నమ్మదగిన సాధనం. జల తనిఖీ అంటే నీటి వినియోగాన్ని తగ్గించడం, వాడిన నీటిని పునరుపయోగం చేయటము వంటి చర్యలను తక్షణమే చేపట్టడం. నీటి పంపిణీ విధానాలు, వినియోగదారుల వివరాలు కూడా పరిశీలించడం. ఇందుకోసం జలవనరుల పట్టికను రూపొందించడం, పంపిణీ విధానాలు, మిగిలిన వృధా నీటిని తిరిగి వాడుకోవడం వంటివి ప్రణాళికలో ఉండాలి. అంతేకాకుండా ఎక్కడి నుండి నీరు పంపిణీ జరుగుతున్నది లెక్కించడానికి ముఖ్యమైన చోట్ల కొలమానాలను ఏర్పాటు చేయడం, పైపు గొట్టాలు వంటి వాటిని ఏ డైమెన్షన్లో వాడుతున్నారు, అంటే తక్కువ నీటి సరఫరాకు పెద్ద గొట్టాలు వాడుతున్నారా వంటి అంశాలను అధ్యయనం చేయడం దీనిలో భాగం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేయడము, వినియోగ తీరును అధ్యయనం చేసి వృధాను అరికట్టే మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. వాన నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగ యోగ్యము చేయడం వంటి అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం నిశితంగా పరిశీలించాలి. నీరు ఎంత విడుదలవుతున్నది లెక్కించడానికి ప్రధానమైన పాత్రలో తగిన మీటర్లు ఏర్పాటు చేసి ఎక్కడ వృధా అవుతున్నదో గమనించి తక్షణమే అరికట్టాలి. ఇందుకోసం నిల్వ మార్గాలు, పరిశ్రమలు, వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకుని నష్ట నివారణ చర్యలను నిర్దిష్ట కాల వ్యవధిలో మళ్లీ మళ్లీ చేపట్టాలి. నీటి పంపిణీ మెరుగైన విధానాలలో జరుగుతున్నదా లేదా పరిశీలించడం, వినియోగ అవసరాన్ని బట్టి నాణ్యతను నిర్ధారించుకోవడం, అవసరమైన ప్రస్తుతం వివిధ రంగాల నీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేపట్టాలి. నీటిని విడుదల చేసే చోటనే కొలమానాలు బిగించడం వల్ల నీటి వృధాన్ని ఎక్కువ శాతం అరికట్టవచ్చు. నీటి వృధాన్ని ముఖ్యంగా సాగునీటి వంటి భారీ వినియోగ మార్గాలను విశ్లేషిస్తే పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరం. నీటి తనిఖీ నిర్వహించే ముందు నిర్దిష్ట ప్రణాళికను రచించుకోవడం అవసరం. ఒక కార్యక్రమానికి లేదా ఒక పనికి ఎంత నీరు కేటాయించారు, ఎంత వినియోగించారు అనే